హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వేళ కూడా చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పన్నెండో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది సో పిఎం కిసాన్ పన్నెండో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా పది కోట్ల ఇరవై మూడు లక్షల నలభై ఎనిమిది వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైతులందరికీ కూడా పన్నెండవ విడతలో భాగంగా నిధులు జమ చేసే పరిస్థితి అయితే లేదని చెప్పేసి మరొక ప్రకటన కూడా చేయడం జరిగింది ఎందుకంటే అందరికీ తెలిసిందే గతంలో పదకొండవ విడతలో ఈకేవైసీ చేయించుకుంటేనే వేస్తామని చెప్పి చేయించుకోకపోయినా కూడా అప్పుడైతే వేశారు డబ్బులు సో ఈసారి మాత్రం ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే అమౌంట్ అయితే వేస్తామని చెప్పడం జరిగిందనమాట వాస్తవానికి ఈ రోజే పిఎం కిసాన్ పన్నెండవ విడత నిధులైతే జమ చేస్తామని చెప్పారు కానీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు వేస్తుందా లేదంటే దీన్ని పోస్ట్ పోన్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట రూల్గా అయితే ఈ రోజు నుంచే పన్నెండో విడత నిధులు అయితే జమ చేస్తామని చెప్పారు సో చూడాలి మరి జమ చేస్తున్నారో లేదంటే కొంతవరకు పోస్ట్ పోన్ చేస్తున్నారో ఒక మొత్తం మీద అప్డేట్ అయితే లేదు మొత్తం మీద ఈ రోజు నుంచి అయితే చేయాలి ఏ అప్డేట్ వచ్చినా పిఎం కిసాన్కి సంబంధించి మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి